వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను స్వప్న ఇవాళ మనం కోకో పౌడర్ లేకపోయినా కూడా ఇంట్లోనే మార్బల్ కేక్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి చాలా క్విక్గా ఈ కేక్ని ఈజీగా ప్రిపేర్ చేసేసేయచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక కప్లోకి మూడు బ్రూ ప్యాకెట్స్ యాడ్ చేసుకోవాలండి ఇది టూ రూపీస్ బ్రూ ప్యాకెట్స్ అండి ఇక్కడ నేను త్రీ తీసుకున్నాను వీటిని కట్ చేసి ఈ పౌడర్ అంతా కూడా ఈ కప్లోకి యాడ్ చేసేసుకోవాలి కోకో పౌడర్ ప్లేస్లో ఇలా మనం బ్రూ పౌడర్ని యాడ్ చేసుకోవడం వలన టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల గోరువెచ్చగా ఉన్న పాలని కానీ లేకపోతే వాటర్ని కానీ యాడ్ చేసుకోవాలి గోరువెచ్చగా ఉంటే ఈ బ్రూ పొడి అనేది త్వరగా మనకి మెల్ట్ అయిపోతుంది అనమాట బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అరకప్పు పంచదారను తీసుకొని ఫైన్గా రుబ్బుకోవాలండి ఇలా పౌడర్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు జల్లడిని పెట్టి అందులోకి మనం ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మైదాపిండిని తీసుకోవాలి దీన్ని ఇలా జల్లించేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను బేకింగ్ సోడా అలాగే పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువగా వంట సోడాని యాడ్ చేసుకొని ఈ మైదాపిండితో పాటే జల్లించేసుకోవాలి ఇలా అంతా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి మీరు ఈ ప్లేస్లో నెయ్యిని కానీ లేకపోతే బటర్ని కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అండి దీన్ని ఇప్పుడు కటన్ హోల్ మెథల్లో ఒకే డైరెక్షన్లో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు కాచి చల్లార్చిన పాలని అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా లూజ్గా ఉండాలండి మరి గట్టిగా కాకుండా ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఇందులో నుంచి హాఫ్ క్వాంటిటీని మనం ముందుగా మిక్స్ చేసుకున్న బ్రూ మిశ్రమం ఉంది కదండి దాంట్లోకి తీసేసుకోవాలి ఇలా హాఫ్ తీసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ వైట్ బ్యాటర్ అంతా కూడా బ్రూలోకి బాగా కలిసిపోయేలాగా చూడండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బేకింగ్ ట్రే తీసుకోవాలి మీరు బేకింగ్ ట్రే లేకపోతే సిల్వర్ ప్యాన్లో కూడా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనికి ఆయిల్ అప్లై చేసి మైదా పిండితో ఇలా డస్టింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం కేక్ ప్రిపేర్ చేసేద్దామండి ఫస్ట్ ఇందులోకి ఒక వన్ లేయరు వైట్ బ్యాటర్ యాడ్ చేసుకోవాలండి దాని మీద కోకో బ్యాటర్ యాడ్ చేసుకోవాలి బ్యాటర్ అనేది మనం అక్కడ స్ప్రెడ్ చేయగానే ఈజీగా అది స్ప్రెడ్ అయిపోవాలన్నమాట వెడల్పుగా ఇలా వన్ లేయర్ అది వన్ లేయర్ ఇది కాఫీ బ్యాటర్ తీసుకునేటప్పుడు కానీ వైట్ బ్యాటర్ తీసుకునేటప్పుడు కానీ స్పూన్ నుంచి కింద పడకుండా ఇలా అంచులకు ఒకసారి అనేసి వేసుకోవడం వలన కేక్ అనేది నీట్గా వచ్చేస్తుందండి ఈ విధంగానే ఒక స్టెప్ అది ఒక స్టెప్ ఇది వేసుకుంటూ కేక్ అంతా కూడా మనం ఈ విధంగానే ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇది చూడడానికి మనకి చాలా చక్కగా ఉంటుందండి కేకు నార్మల్ కేక్ కన్నా కూడా చూడండి ఇలా అంతా కూడా ఫైనల్గా దగ్గరకు వచ్చేసింది అయిపోయేంత వరకు ఒక స్టెప్ అది ఒక స్టెప్ ఇది వేసేసుకోవాలి ఇలా పిండి మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒకసారి ట్యాప్ చేసేసుకొని ఒక టూత్పిక్ తీసుకొని మీకు నచ్చిన డిజైన్ని మీరు ఇక్కడ స్ప్రెడ్ చేసేసుకోవచ్చండి కానీ ఒక్కసారి అన్న వెంటనే టూత్పిక్ని క్లీన్ చేసి మరీ నెక్స్ట్ స్టెప్ అనేది మనం తీసుకోవాలి ఇట్లా చక్కగా ఈ ఫ్ల ఈ షేప్ అనే కాదు మీకు నచ్చిన ఏదైనా షేప్ని మీరు తీసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్టాండ్ కానీ గిన్నెను కానీ చేసి ఈ మనం ముందుగా మిక్స్ చేసుకున్న కేక్ ట్రే ఉంది కదండి దీన్ని పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలండి ఇరవై నిమిషాల తర్వాత నుంచి మనం మధ్య మధ్యలో టూత్పిక్ తీసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి టూత్పిక్కి ఏమీ అంటుకోకుండా క్లియర్గా వచ్చింది అనుకోండి అప్పుడు కేక్ అనేది మనకి పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు చూడండి చక్కగా వచ్చింది కేక్ అనేది ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్